మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ 5వ మీటింగ్, సో వ్యవసాయ మిషన్ చైర్మన్ గారైన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగింది. సో ఇదివరకు నుంచి మొట్టమొదటి మిషన్ మీటింగ్లోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి మీటింగ్ కూడా 2 గంటల పాటు మీటింగ్ జరుగుతుంది అనేది, ఎజెండా కూడా ఫిక్స్ అయిన ఎజెండా నుంచి డీవియేట్ కాకుండానే చర్చ చేయాలని. ఈరోజును కూడా ముఖ్యమంత్రి గారికి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, గవర్నర్ గారి దగ్గర మంచిగా ఒక గౌరవ మర్యాదపూర్వకంగా గౌరవంగా వెళ్ళే ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా 2 అవర్స్ మీటింగ్ ఎజెండా ప్రకారం జరిగింది. ఎజెండాలో మొట్టమొదటి ప్రధానమైన అంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ప్రోగ్రాము, సో మొన్న 15వ తారీఖుతో సో భూమి కలిగిన రైతులకు పూర్తయింది కాబట్టి, సో దాని మీద మొట్టమొదటి ఎజెండాలో మొట్టమొదటి పాయింట్గా చర్చ జరిగింది. సో ఇప్పటికీ సుమారుగా 45,16,000 మందికి చెల్లెలు ఇంతవరకు దీనిలో ఐడెంటిఫై చేసి వాళ్ళకందరికీ కూడా డబ్బులు వెళ్ళటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి రైతులకి లేకపోతే ఒక పెద్ద ఎత్తున కార్యక్రమంలో చేరటం అనేది చాలా ప్రతిష్టాత్మక విషయంగా జరిగింది. దీనిని అన్ని రంగాల ఉద్యోగస్తుల నుంచి అలాగే రైతు సంఘాల నుంచి అందరూ రైతులు కోఆపరేట్ చేశారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, ఇంతకుముందు రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వం తీసుకున్నప్పుడు భారతదేశంలోనే ఒక ప్రభుత్వ పథకం మీద 12 లక్షల గ్రీవెన్సెస్ వచ్చిన పథకం ఆ పథకం. సో దాన్ని ఏదో పెద్ద ఎత్తున ప్రజలకు ఇది చేసాం అది చేసామని మోసగించే చేశారు. ఇవాళ ట్రాన్స్పరెన్సీతో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇంకా కొంతమంది రికార్డులు సరిగా లేకో లేకపోతే వాళ్ళ ఆధార్ సీడింగ్ లేకో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇదేమి కంటిన్యూస్ ప్రాసెస్, సో ఇంతటితోనే అయిపోలే, మళ్ళీ మే నెలకి మళ్ళీ వస్తుంది ప్రోగ్రామ్. అయితే కౌలు రైతుల విషయంలో మాత్రం మళ్ళీ ఒక నెల ఎక్స్టెండ్ చేయడం జరిగింది వాళ్ళని ఇంకా కన్సిడర్ తీసుకోవడానికి. ఎందుకంటే నిజమైన పేదరిక వర్గం కౌలు రైతులు కాబట్టి, భారతదేశంలోనే కౌలు రైతులకి రైతు భరోసా లేకపోతే డైరెక్ట్గా సహాయం అందిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రమే అనే విషయం నేను ఒక్కసారి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో మళ్ళీ మళ్ళీ కన్సిడర్ చేస్తాం ఇవాళ దీంట్లో, లేకపోతే 2 లక్షల మంది ఉన్నారు లేకపోతే 2 లక్షల మందికి రాలేదని చెప్తున్నారు. కాదు, కౌలు రైతులుగా చలామణి అవుతున్న దాంట్లో చాలామంది ఎకరన్నర భూమి ఉండి మళ్ళీ 2 ఎకరాలు కౌలు చేస్తారు, వాళ్ళు కౌలు రైతులుగా ఉన్నారు. వాళ్ళకి దగ్గరగా 4 నుంచి 5 లక్షల పైగా మందికి వాళ్ళకి రైతు భూమికి వచ్చింది. సో రెండూ రావు కాబట్టి అక్కడ వచ్చింది. అయినా చివరి దాకా కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా తీసుకోవాలనేది, అట్లాగే రికార్డ్స్ ప్రక్షాళన అన్నీ కూడా రెవెన్యూ రికార్డ్ అన్నీ కూడా మే నెల నాటికి పూర్తవ్వాలని రెవెన్యూ మంత్రి గారు లంచి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. సో ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ పేరుతో అవన్నీ కూడా పూర్తి చేసుకోమని, ఇప్పుడు ఎవరన్నా మిగిలిన వాళ్ళు ఉంటే పూర్తి చేసుకోమని చెప్పాం. అయితే ఇప్పటికీ మన దగ్గర స్పందన కార్యక్రమంలో వచ్చిన రిప్రజెంటేషన్స్ వరకు మన దగ్గర ఏమన్నా ఉండి క్లియర్ కాకుండా ఉంటే వాటిని క్లియర్ చేయమని చెప్పి మిషన్ నుంచి వాళ్ళ విజ్ఞప్తి చేశాం. అలాగే రెండోది ప్రధానమైన పాయింట్, ఇవాళ పంటలు మళ్ళీ మార్కెటింగ్కి వచ్చే హార్వెస్టింగ్ అయ్యి మార్కెటింగ్ వచ్చే సీజన్ మొదలైంది. సో దీంట్లోనే మేము మొట్టమొదటి నుంచి చెప్తుంది కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద. సో ప్రభుత్వం ఏమాత్రం మద్దతు ధరలు లేకపోతే ప్రభుత్వం ఇంటర్వీన్ అవుతుంది అనే విషయంలోనే దాని మీద కూడా ఒక సుదీర్ఘ చర్చ జరిగింది. సో ఇప్పటికి మార్కెట్కి వచ్చే పంటల్లో ఆల్రెడీ కాటన్కి సీసీఐ సెంటర్లు అయితే ఓపెన్ చేశారు, అలాగే పల్సెస్కి ఓపెన్ చేశారు. గ్రౌండ్ నట్కి ఇంతవరకు వచ్చే సెంటర్లు ఓపెన్ కాల, అంటే మా వాళ్ళు ఆయిల్ ఫెడ్ నుంచి దాన్ని డిస్కస్ చేయాలని కాదు, సీఎం గారు కూడా క్లియర్గా చెప్పారు, రైతు ఉత్పత్తి మార్కెట్కి వచ్చేసిన తర్వాత ఎప్పుడో మనం చేస్తే కాదు. అలాగే మాతో మిషన్ సభ్యులుగా ఉన్న అనంతపురం నుంచి, ఆర్డీటీ నుంచి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రజల కోసం పనిచేసిన ట్రస్ట్ నుంచి సభ్యులుగా ఉన్న డాక్టర్ మల్లారెడ్డి గారు కూడా, మనం ఇక్కడ డిలే చేస్తే రైతాంగానికి నష్టం జరుగుతుంది, సో ఎంత తొందరగా అది అవసరమైతే మనమైనా సరే ఓపెన్ చేయాలని చెప్పారు. అది వాళ్ళు సీఎం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంట్లో ఇవాళ ఒక సద్ద విషయం, అలాగే ఇప్పుడు మార్కెట్కి వచ్చే మొక్కజొన్న విషయం, రేపు నుంచి రాబోయే ప్యాడీ కానీ అన్నీ కూడా మద్దతు ధరలకు లేకపోతే కొనుగోలు చేయించే దాంట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఇది ఇక్కడి నుంచి ప్రతి 3 మార్చి దాకా కూడా ప్రతి మిషన్ మీటింగ్లోనూ కూడా ఎప్పటికప్పుడు ఆ నెలలో ఎక్కడైనా ప్రొక్యూర్మెంట్ ఎక్కడన్నా రైతులకు బిలో ఎంఎస్పీకి వెళ్ళిందా లేకపోతే ఏంటనే దానికి కంటిన్యూస్గా చర్చ జరుగుతుంది. దాని మీద చాలా క్లియర్గా సూచనలు కూడా సీఎం గారు ఇచ్చారు. ఈ గత మిషన్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు చూశారు ప్రతి కొండలో టమోటా మార్కెట్లో వచ్చిన విషయం, టమోటా మార్కెట్లో ప్రభుత్వం ఎంటర్ అయ్యి 7 నుంచి 8 టన్నుల దాకా కొనుగోలు చేసి మార్కెట్ని నిలబెట్టిన విషయం మొట్టమొదటిసారిగా టమాటా మార్కెట్లో జరిగింది. సో దాని దగ్గరే కాదు, సో కంటిన్యూస్గా ఏ పంటనైనా ఆ రకంగా జరగాలనేదే సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత ఇష్యూ కూడా రైతు పొలంబడి కార్యక్రమం, అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పొలంబడి కార్యక్రమం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా జరిగింది.
సో అప్పుడు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పొలం మానకొండయ్య గారు, అప్పుడు కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్గా ఉన్నారు. సో రైతులతో అనుసంధానం, గ్రామాల్లో గ్రామ సెక్రటేరియట్లో క్వాలిఫైడ్ పీపుల్ వచ్చారు. సో ఎప్పుడైతే అగ్రికల్చర్ చదువుకున్న పీపుల్ లేదా అగ్రికల్చర్ డిప్లొమా హోల్డర్స్ ఉన్న పీపుల్ వచ్చారు, వాళ్ళంతా కూడా 23-24 ఏళ్ళ పీపుల్ వచ్చారు. నాకైతే మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక అతను హయ్యర్ సాలరీస్ 24,000 జీతం ఉంటే కూడా వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మేము రైతుల కోసం చేస్తున్నామని, వాళ్ళని ఏ కార్యక్రమాలు ఉన్నా వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళని ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఏ ప్రోగ్రామ్స్ అయినా పెట్టి ఆల్రెడీ వర్క్షాప్లు పెట్టి చేయమని చెప్పి అన్నింటినీ వాళ్లే ప్రధానంగా పెట్టి ఆ దాన్ని పూర్తిగా డెవలప్ చేయాలనేది. అలాగే మిల్లెట్స్ విషయంలో కూడా చాలా, ఎందుకంటే మనం మిల్లెట్స్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం, చేసి వచ్చే పంటల నుంచి మిల్లెట్స్ని డెవలప్ చేయాలనే దాంట్లో డెవలప్ చే మార్కెట్ పంట పండించడమే కాదు, సో ఆ ధర ఇచ్చే విషయంలో ఇప్పుడే మార్కెట్లో ఏంటంటే కొర్రల విషయం లేకపోతే అండుకొర విషయం, వాళ్ళు రైతులు ఏదో విత్తనాలు అమ్ముకున్న వాళ్ళు 125 రూపాయలకి 100 రూపాయలకి అమ్మాం లేకపోతే దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్న మాట కాదు. సో వాళ్ళకు కూడా కొంత సడన్ గిట్టుబాటు తీసుకుని అది ప్రొక్యూర్ చేసి ఏది దాన్ని ఏ రకంగా కన్జ్యూమర్కి అందించాలి అనే దాంట్లో కూడా మిల్లెట్స్ విషయంలో కూడా చాలా క్లియర్గా డిస్కషన్ జరిగింది. అలాగే సో ఈ మిడ్ డే మీల్స్కి లేకపోతే ఐసిడిఎస్ ప్రోగ్రామ్కి వాళ్ళ కోళ్ళ ఫారం రైతుల నుంచి గుడ్లు ప్రొక్యూర్ చేసి వాళ్ళకి సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆ టెండర్స్ విషయంలో ఎప్పుడు ఎవరైతే ఏ కన్జ్యూమర్గా ఉన్నారో విద్యార్థులు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి ఫ్రెష్ ఎగ్ వెళ్ళాలి, వాళ్ళ క్వాలిటీ ఎగ్ వెళ్ళాలి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెజారిటీ రైతుల నుంచి దీన్ని ప్రొక్యూర్ చేసుకోవాలి. గత ప్రభుత్వం నుంచి ఏం జరిగిందంటే కేవలం 5 అంటే ఏమాత్రం కూడా కొంతమందికి మాత్రమే వచ్చేలా పెద్ద పెద్ద నిబంధనలు పెట్టి లైసెన్సులు ప్రక్రియ పెట్టి, కోడిగుడ్డు అనేది వాళ్ళేమి తయారు చేసేది కాదు కదా, సో లైసెన్సులు ప్రక్రియలు పెట్టి 4-5 మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా నిబంధనలు పెట్టారు. దాని మీద ఆలోచన చేసి సో ఫ్రెష్ గుడ్డు క్వాలిటీ ఇదిగా వాళ్ళకెవరికి ఆంధ్రప్రదేశ్లోని రైతులు సప్లై చేస్తున్నట్టుగా దాని మీద ఆలోచన చేయమని చెప్పి క్లియర్గా చెప్పారు. అలాగే అనేక చోట్ల ఇప్పుడు కొత్తగా ప్రాబ్లం ఇదివరకు నుంచి అంటే కొండ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ జింకలతో పంటలు నాశనం అవుతుంది. అయితే కొత్తగా కోతుల మూలంగా పంట చాలా ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. సో అది కూడా ఒక విశాఖపట్నంలో 17 గ్రామాలు చాలా మీడియాలో కూడా వచ్చింది, ఏ పంట వేసినా సరే నాశనం చేస్తున్నాయి. దాని మీద వాళ్ళ ఎజెండాలో కూడా క్లియర్గా ఒక కరెక్ట్ ప్లానింగ్తో ఏం చేయాలి, ఊరికనే కాదు నెక్స్ట్ మిషన్ నాటికి మీరు డీటెయిల్డ్గా ఫీల్డ్కి స్టడీ చేసి రైతులకి నష్టపరిహారం ఎట్లా చేయాలి, లేకపోతే అసలు నష్టపోకుండా ఎట్లా చేయాలి, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలనే దాని మీద చాలా ఇదిగా జరిగింది. అలాగే బయో పెస్టిసైడ్స్ పేరుతో, సో బయో పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అంటే దాని మీద కంట్రోలింగ్ కాకుండా సో రకరకాలుగా ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అని, అది యాక్చువల్గా బయో ప్రోడక్టా కాదా అనేది కూడా, బయో అంటే దాంట్లో ఉన్నదంతా కూడా లివింగ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉండాలి, సో అవి కాకుండా సో ఆ పెస్టిసైడ్నే బయో పేరుతో తెచ్చి అమ్ముతున్నారు అనేది రైతులు మొత్తం కూడా చెప్తున్నారు. సో దాని మీద ఏం చేయాలి నిబంధనల విషయంలో కానీ, అలాగే ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో మనం ఏదైతే తీసుకుంటున్నామో గ్రామ సచివాలయాల్లో ప్రతిదీ కూడా అక్కడున్న క్వాలిఫైడ్ పీపుల్ని వాళ్ళందరికీ కూడా ట్రైన్ చేసి ఇవన్నీ రైతుకి క్వాలిటీ వెళ్ళే విషయంలో మనం ఎక్కడా కూడా రాజీ పడద్దు, రైతుకు మద్దతు ధర వెళ్ళే విషయంలో మనం ఎక్కడా కూడా రాజీ పడద్దు, ప్రాబ్లమ్స్ని పూర్తిగా రెక్టిఫై చేయాలనేది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మళ్ళీ జామావీలు సుబాబుల విషయం గత నుంచి చర్చ జరుగుతోంది. సో మిషన్ మీటింగ్ అప్పుడు నిన్న ఈరోజు కూడా రైతులు కూడా చాలామంది ఫోన్లు చేయడం జరిగింది. ఇవాళ కొన్ని డిస్కషన్స్ ఆ పంటని తగ్గించడానికి ఇంతకుముందే వచ్చింది, సో అంత ఏరియాలో సాగుంట మూలంగా నచ్చబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏ రకమైన ఇన్సెంటివ్ ఇవ్వాలో నెక్స్ట్ మీటింగ్ నాటికి క్లియర్ కట్గా ఒక ఎజెండాతో కంప్లీట్గా మనం ఏం చేయాలి, ఏ రకంగా రైతుకు చేయాలి, ఎంత బర్డెన్ వస్తుంది అనేది పూర్తిగా ఎజెండా తయారు చేసుకుని పెట్టమని చెప్పి సీఎం గారు చెప్పారు. సో కంప్లీట్గా మెంబర్స్ అందరూ కూడా దరిదాపుగా మిషన్ మెంబర్స్ ఈరోజు ఒక్క సాయినాథ్ గారు మాత్రమే రాలేకపోయారు బాంబే నుంచి, వాళ్ళ మిస్సెస్కి సర్జరీ చేయడం మూలంగా. వాళ్ళ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చారు, మిషన్లో ఉన్న సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, చర్చ చక్కగా ట్రాన్స్పరెన్సీతో అందరు సూచనలతోనే జరుగుతోంది. ఇది పూర్తిగా ఇది రాజకీయం కోసం కాదు, అసలు రైతుల కోసం ఏర్పాటు చేసిన మిషన్ కాబట్టి ఆ మిషన్ ఎలా నిజంగా జరగాలో అలాగే జరుగుతుంది. మిషన్లో ఈరోజున పార్టిసిపేట్ చేసిన సో చైర్మన్ గారైన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారైన రెవెన్యూ మినిస్టర్ గారికి, సో మినిస్టర్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, కమిషనర్లకి, అలాగే మా నాన్ ఆఫీషియల్ మెంబర్స్ అందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చినాయి అండి, వచ్చినాయి. ఈరోజు నేనే కూడా అంటే అక్రమాలు అనే పదం కంటే కూడా సో రికార్డులు గత నుంచి వాళ్ళ ఈ రైతు భరోసా మూలంగా చాలా రికార్డులు రెక్టిఫై అవుతున్నాయి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. మన వాళ్ళంత ఏంటంటే వాళ్ళకి తెలియక చిన్న చిన్నవాళ్ళు అవన్నీ ఇప్పుడు ఎంటర్ చేసుకుంటున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. నేనే చూపించిన ఖాతాని చూపించాను,
సో నేను మా ఇంట్లో మా అమ్మ మా మిస్సెస్ ఇద్దరు మేము వద్దని ఆప్షనల్గా మేము రైతు భరోసా మాకు వద్దని చెప్పి చెప్పాం. అగ్రికల్చర్ ఆఫీసర్ మా దగ్గరే డెలీట్ చేశాడు, కానీ మెయిన్ సర్వర్లో డెలీట్ కాల. సో మాకు రెండింటికి డబ్బులు వచ్చినాయి. అలాగే చేపల చెరువుల విషయంలో కొన్ని చోట్ల నంబర్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల కొద్దిగా డబుల్ ఎంట్రీలు వచ్చినాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సాధికారిక సర్వే గత ప్రభుత్వంలో చేసిన సాధికారిక సర్వే, అది ఒకటే ఆధారంగా ఉంది. సో రికార్డులు సరిగా లేకపోవటం ఈ రెండింటి మూలంగా జరిగింది. అందుకనే ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఇది కంటిన్యూస్ ప్రొసీజర్ కింద అర్హులు మిస్ కాకుండా ట్రాన్స్పరెన్సీతోనే చేస్తున్నాం. కొన్ని చోట్ల ఉన్నమాట నిజమే, నీవు ఎక్కడ లేవని చెప్పి నేను చెప్పట్లేదు. అయితే కౌలు రైతుల విషయంలో మాత్రం ఇంకా నెల రోజులు టైం ఇచ్చారు. సో ఈ నెల రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా సరే ఏమాత్రం ఉన్నా సరే తీసుకోమన్నాం. అలాగే గ్రామ సచివాలయాల నుంచి రైతులు ఇళ్ళకెళ్ళి సో మార్చిన కౌలుదారి చట్టాన్ని వాళ్ళకి చూపించి ఇదిగో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు వాళ్ళకి వాళ్ళు మీరు రాసి ఇవ్వడం మూలంగా మీ భూమి యజమాని హక్కుకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు రుణం తీసుకున్నా మీకు సంబంధం లేదని చూపించి నెక్స్ట్ ఇదిలోకి వచ్చేటప్పుడు కూడా తీసుకోమని చెప్పారు. వాళ్ళు కూడా డిస్కషన్ వచ్చింది. వాళ్ళకి 1 మంత్ డిసెంబర్ 15 దాకా కౌలు రైతులకు ఇచ్చారు. అయితే ఇది రికార్డులు సరిలేక ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ మేనాడికి ఇది కంటిన్యూస్ ప్రాసెసే. సో రైతులది కూడా అది ఇంకా మేము మొదటి మేము 2019 20 మే నెలలో ఇస్తామన్నది ముందుకొచ్చి ఇప్పుడు ఇచ్చాం. చాలా వరకు రెక్టిఫై అని ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసే ప్రయత్నమే చేస్తున్నాం. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.